నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ నందు. ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే మంచి టాలెంటెడ్ పర్సన్, మంచి డాన్సర్, యాక్టర్, అన్నిటికంటే ముందు మంచి కమీడియన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా ముందే కాకుండా తను లైవ్లీగా మనం కలిసి మాట్లాడినప్పుడు కూడా మనకి తనతో ట్రావెల్ అవుతుంటే తెలుస్తుంది. చాలా జోవియల్గా ఉంటాడు, తనతో ఉంటే చాలా హార్ట్ఫుల్గా నవ్వుకోవచ్చు. మరి ఎవరో కాదు, తను రవి. హాయ్ రవి. హాయ్ నందు. అదే, వాడిని చూస్తేనే నవ్వు వస్తుంది. ఎలివేషన్ అలా ఇచ్చింది. నో నో నో, సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఆన్ స్క్రీన్ కామెడీ చేయడం వేరు, రియల్ లైఫ్లో మనకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. సో అలా అలా అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడు ఒకేలా ఉంటావు, అది ఎలా? అసలు అమ్మ దగ్గర నుంచి వచ్చిందంత. అమ్మ దగ్గర నుంచి వచ్చిందా? అసలు ఎప్పుడు నువ్వు సీరియస్ అవ్వడం కానీ, హడావిడి చేయడం కానీ అసలు నేను ఎప్పుడు చూడలా. రాదు కదా. అందరూ అడుగుతుంటారు రవి ఆన్ స్క్రీన్ ఇలా ఉంటాడు అంటే, లేదు వాడు బయట కూడా ఇలానే ఉంటాడు, నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాడు కదా. నువ్వు మాట్లాడితేనే నాకు నవ్వు వస్తుంది, ఒక స్పార్కిల్ ఇలా ఎలుగుతూ ఉంటది అనమాట. ఎలా ఉన్నావు? సూపర్. పెళ్లి చేసుకున్నావు? చెప్పలేదు. ఇది మాత్రం అబద్ధం. పిలవలేదు పార్టీ, బ్యాచులర్ పార్టీ కూడా ఇవ్వలేదు. పిలిచాను, పాప పట్టించుకోలేదు లేండి. నో నో నో, యాక్చువల్గా అప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. ఇది చూసారు, అసలు అసలు మాట్లాడు బయటకు వస్తుంది. సో పార్టీ మాత్రం ఇప్పుడైతే ఏమైంది, పార్టీ ఇవ్వాలి. నేను ఇస్తా అంటే నేను వెళ్ళి తీసుకోవట్లేదు. ఎప్పుడు చెప్పావు? అయ్యో అయ్యో, చూసారా, అది కూడా మర్చిపోయింది మ్యాటర్. ఇది నేను మర్చిపోలేదు, పార్టీ అంటే నేను రెడీ. పెళ్లికి పిలిచిన విషయం మర్చిపోయింది, నేను ఎందుకు మర్చిపోలేదు? మనం ఇస్తా అని చెప్పాను, పట్టించుకోలేదు మొన్న. అవును, ఆ పార్టీలోనే ఇంకో పార్టీ ఇద్దాం అనుకున్నాను. బిజీగా ఉన్నారు అందరం, మొత్తం గ్రూప్ అంతా. ఆ రోజు చాలా బిజీగా ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 7 ఇయర్స్ తర్వాత కలిసాం కదా. ఆ ఎగ్జైట్మెంట్లో నాకేం గుర్తులేదు. అది కూడా అప్పట్లో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. అంటే మిడిల్లో కాంటాక్ట్లో ఉన్నావు కానీ అంత కాల్స్ చేసి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నాం. మనం కాంటాక్టే మిస్ చేసుకోలేదు, మిస్ చేసుకోలేదు, కలవలేదు. అంతే, కలవలేదు, కలవలేదు. ఎక్కువ కాల్స్ అది మా ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాం అందరం మనం. అవును అవును అవును. సో అప్పుడైతే కలిసినప్పుడు మనకి ఏదైతే ర్యాపో, ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో, ఇన్ని ఇయర్స్ తర్వాత నిన్ను కానీ అమర్ని కానీ కలిస్తే సేమ్ అలా అదే ఫీలింగ్. అసలు నేనైతే చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయ్యా. అన్ఎక్స్పెక్టెడ్, వీళ్ళేంటి ఇక్కడ, వాడు వచ్చి అరే మన రవి గారు వచ్చాడంటే, ఏ రవి అంటే నీ హీరో అని చెప్పి లాక్కొచ్చాడు. సడన్గా చూసేసరికి నువ్వు అంత బాగుందన్నమాట. ఇప్పుడు నేను అలానే ఉన్నానా? అలా ఏం మారలేదు. నందు అవునా? కొద్ది హైట్ పెరిగినట్టున్నావు. అప్పుడు కూడా నేను హైట్ అయ్యాను. యాక్చువల్గా మేము ఒక ఇండిపెండెంట్ మూవీ చేసాము, దాంట్లో రవి హీరో. సో అప్పుడు నేను హీల్స్ వేసుకుంటే, ప్లీజ్ నువ్వు హీల్స్ వేసుకోకి, నాకంటే హైట్ కనిపిస్తున్నావు అని హీల్స్ తీయించేసాను. అప్పుడు ఆ అమ్మాయి ఎవరు, మన శ్రావణి. శ్రావణి కొంచెం పొట్టిగానే ఉండేది, నువ్వే కొంచెం చెప్తున్నావు అప్పుడు. అవును, కానీ ఈ అమ్మాయి నా పేరు కాదులేండి. ఎందుకు అంటే కాంబినేషన్ జీన్స్ ఉన్నాయి, పేరు కదా అమర్, అమర్ పేరు. అప్పుడు అంటే అప్పుడు కొంచెం టీనేజ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా అప్పుడే. సో ఇప్పుడు కొంచెం ఏజ్ బార్ అయిపోయింది, ఏజ్ పెరుగుతుంది కాబట్టి. సో అలా హైట్ అయిపోయాను. నువ్వు మాత్రం అన్ని ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా ఏమాత్రం మారల. క్యారెక్టర్ కానీ, నీ పర్సనాలిటీ కానీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇది మరీ బాయ్ ఏం కోసలేదు ఆయన. అంటే మన ఇండస్ట్రీ తప్పదు, అంతే మనం మెయింటైన్ చేసుకోవాలి మనం అంతే. అంటే అబ్బాయిలు అంత ఇంట్రెస్ట్ పెట్టి అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ తర్వాత అయినా కొంచెం బాడీ పెంచడం, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొంచెం బాడీ పెంచడం ఉంటుంది. నువ్వు మాత్రం ఏం మారలేదు, ఇలానే ఉంటావు. అంటే డైటింగ్ చేస్తున్నావా? డైటింగ్ ఇంకా తినాల్సింది తింటాను, కాకపోతే కొంచెం కంట్రోల్గా తింటాను అంతే. కంట్రోల్గా తింటావా? ఎనర్జెటిక్గా, యాక్టివ్గా డాన్స్ చేస్తూ ఉంటావు. మీ వైఫ్తో కూడా కలిసి రెగ్యులర్గా వీడియోస్ అవి నేను స్టేటస్లు చూస్తాను. డైలీ వెళ్తావా డాన్స్కి? డైలీ ఉంటుంది, క్లాస్ ఉంటుంది నాకు, డైలీ క్లాస్ ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ లేకపోతే అప్పుడు వెళ్తుంటాను క్లాస్కి. ఓకే, అంటే ఫ్రీ టైంలో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటా, ఖాళీగా అయితే ఉండవు. ప్రజెంట్ ఏం సిరీస్ చేస్తున్నావు? ప్రజెంట్ డేట్ విత్ బాస్ అని చెప్పి ఒక సిరీస్ చేస్తున్నాను. అంటే చాలా బాగా వెళ్తుంది అది, చూసాను. చాలా బాగా వెళ్తుంది అది, అంటే క్రౌడ్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. అసలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాను ఆ సిరీస్ కి, డేట్ విత్ బాస్. ప్రెసెంట్ ఒక 11 ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి, ఈ రోజు 12th రిలీజ్ అవుతుంది. ఓ, చూస్తాను నేను. నేను స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొన్నే చూసాను, చూస్తాను. నీ సూర్య బిఫోర్ వెబ్ సిరీస్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. అది కూడా అసలు చాలా హోమ్లీగా, అసలు ఏదో పక్కింటి అబ్బాయి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూర్చుని టాక్స్ ఎలా ఉంటాయి, సేమ్ అలా. ఎక్కడ నువ్వు యాక్టింగ్ చేసినట్టే అనిపించదు. నువ్వు చేసిన సిరీస్ అన్నీ కూడా చాలా లైవ్లీగా ఉంటాయి కదా, మంచి మంచి కాంప్లిమెంట్స్. అంటే అన్నీ అన్నీ హెల్ప్ఫుల్ అయినాయి నాకు, అంటే కెరీర్కి. ఈ చేసిన ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏదో విధంగా అనమాట కెరీర్ గ్రోత్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది నాకు ఎవ్రీథింగ్. సూర్య ఏంటంటే మేజర్ బ్రేక్, పెద్ద బ్రేక్ ఇచ్చింది అయితే సూర్య వెబ్ సిరీస్. ఫ్యాన్స్ బాగా పెరిగిపోయారు. బాగా అంటే ఫ్యాన్స్ అని చెప్పను కానీ ఎక్కువ అభిమానం స్టార్ట్ అయింది. అంటే మోర్ రీచ్,
ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం రిలీజ్ అయిన అంటే చూసారు ఎక్కువ ఆ సిరీస్, సూర్య వెబ్ సిరీస్ అనమాట. సో దాని వల్ల అంటే మేజర్ రీచ్ నాకు బాగా వెళ్ళింది అనమాట ఆ సిరీస్ వల్ల. సో ఈ అబ్బాయి పలానా వాడు ఒకడు ఉన్నాడు అంటే కామెడీ బాగా చేస్తాడని చెప్పి చాలా మందికి తెలిసింది ఆ సిరీస్ తో. ఇంతకుముందు కూడా మనం చేసాం, మన ఐడ్రీమ్ లో ఉన్నప్పుడు కూడా నేను చేశాను, ఇక్కడ వర్క్ చేశాను, ఇక్కడ 2 ఇయర్స్ వర్క్ చేశాను, తెలిసింది అందరికి తెలిసిన విషయం. ఐడ్రీమ్ లో 2 ఇయర్స్ వర్క్ చేశాను నేను. ఇక్కడ వీడియోస్ ఏంటంటే నేను బాగా పాలిష్ అయ్యాను నేను స్క్రీన్ కి. అబ్బాయి అబ్బాయి కొత్త ఏం కాదు, బాగా చేస్తున్నాడు, అలవాటు పడ్డ స్క్రీన్ బాగా అలవాటు పడ్డాను. ఇక్కడ నేను దాదాపు నేను అమ్మారు కలిసి 100 నుంచి 200 వీడియోల వరకు చేశాను మేము, పైనే చేసాం యాక్చువల్లీ మేము. అంటే బాగా పాలిష్ అయ్యాను అనమాట. ఏదన్నా ఒక మెటీరియల్ ఉందంటే దాన్ని పాలిష్ చేస్తేనే నీట్ కనబడుతుంది. నాది అమ్మర్ది ఏంటంటే ఇలా చేసుకుంటూ చేసుకుంటూ పోయి మా యాక్టింగ్ అంతా ఇక్కడ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం మేము. అంటే రకరకాల ప్రయోగాలు చేసాం, రకరకాల యాక్టింగ్లు చేసాం, రకరకాల గెటప్లు వేసాం, మా ఇష్టం అనమాట. ఇన్ని అంటే మాకు ఏ రోజు రిస్ట్రిక్షన్ అయితే ఇక్కడ రాలే మాకు. హైదరాబాద్ ఉన్నప్పుడు వాస్కర్ ఎప్పుడు మాకు ఏది పడితే చేయమనేవారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే వ్యూస్ కౌంట్ ఉండేవి కాదు, అంటే వ్యూస్ రావాలని చెప్పి లేదు. అంటే మన వాళ్ళు చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మన దగ్గర పిల్లలు, ఇది ఒకటి చూసి ఎంకరేజ్ చేశారు సార్, బాగా ఎంకరేజ్ చేశారు. ఆ 2 ఇయర్స్ ఏంటంటే కెరీర్కి ఇంకా ముందు వెళ్ళే కొద్దీ హెల్ప్ అయింది బాగా. చాలామంది చూశారు వీడియోలు, సినిమా పీపుల్ కానీ క్రౌడ్ కానీ. తర్వాత అంటే రెగ్యులర్గా ఏంటంటే మనకి ఇదంతా హెల్ప్ అయింది. ఎప్పుడైతే ఈ పునాది అంటారు చూసావా, ఫౌండేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అంట. సో ఈ ఫౌండేషన్ అంతా స్టార్టింగ్ నాకు అలా కుదిరింది అనమాట. సూర్యలో ఏంటంటే ఇవన్నీ నాకు హెల్ప్ అయింది నాకు. అంటే మేబీ ఈ పాలిష్ హెల్ప్ అయి ఉండొచ్చు, ప్రాక్టీస్ హెల్ప్ అయి ఉండొచ్చు. స్క్రీన్కి ఏంటంటే ప్రెసెన్స్ ఎక్కువైంది అన్నమాట బాగా. స్క్రీన్ లో ఒక మనిషి కనబడ్డాడంటే ఆ అబ్బాయి కొత్త కనిపించకుండా అబ్బాయి ఏదో ఒక యాక్టివిటీ చేయడం, అంటే నీట్ కనిపించడం అబ్బాయి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఏంటంటే కౌంట్ అయినాయి. సో ఆ క్యారెక్టర్ పడడం కూడా నాకు బాగా పడింది, స్వామి అనే క్యారెక్టర్ అన్నమాట. సో ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పటికీ చాలా మందికి నా పేరు తెలియదు. నా పేరు రవి శివ తేజ అనే విషయం ఎవరికి తెలియదు, ఓన్లీ స్వామి అనే తెలుసు. సో అంత రిజిస్టర్ అయింది అన్నమాట ఆ క్యారెక్టర్. సో ఎవ్రీథింగ్ కౌంట్స్. నా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, యాక్చువల్గా మన ఫొటోస్ కొన్ని ఫేస్బుక్లో అలా షేర్ చేసాం కదా, మీ ఫ్రెండ్ రవి ఉన్నారు కదా, తను సిరీస్ మాకు చాలా ఇష్టము, తనను ఒకసారి పరిచయం చేయొచ్చు కదా, చాలా ఇదిగా అనిపిస్తాడు, తనకు పెళ్ళైపోయిందా, నీకు మామూలుగా ఫ్యాన్స్ లేరు. యాక్చువల్గా ఇప్పుడు సీరియల్స్ కానీ సిరీస్ కానీ చేసే వాళ్ళకి అంత ఫేమ్ ఉండదు, కమీడియన్కి కానీ ఒక ఫ్రెండ్ రోల్కి కానీ ఉండదు. మూవీస్ అనుకో ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన కామెడీ అంటే నెక్స్ట్ లెవెల్ అనే ఇది ఉంటుంది. సో సిరీస్లో కానీ స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో నాకు నువ్వు సెకండ్ బ్రహ్మానందం గారిలా అనిపిస్తావు. నిజంగా సీరియస్లీ చాలా సార్లు నేను ఫీల్ అవుతాను అది చూసినప్పుడు, ఆ హార్ట్ఫుల్గా నువ్వు చేయడం కానీ ఆ కామెడీ అంతా ఎందుకో నువ్వు బాగా దించేస్తావు, నీకు బాగా సెట్ అయింది అనిపిస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నీకు వాళ్ళందరికీ ఏం చెప్తావు? ఈరోజు ఈ స్టేజ్లో ఉన్న కారణం అయితే వాళ్ళే ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాను నేను. లేకపోతే ఈరోజు రవి లేడు, ఆ స్వామి లేడు, గోపాలం సారంగ పని ఎవ్వరు లేరు, ఇలా ఐటీంలో వర్క్ కూడా చేసేవాడు కాదు నేను. ఎంకరేజ్ చేయకపోతే అబ్బాయి ఏం యాక్టింగ్ చేస్తాడే అనుకునే ఉంటే ఈ పాటికి అసలు ఉండేవాడే కాదు. తిట్టుకునే వాళ్ళు ఉన్నారా, నెగిటివ్ లేకపోతే లైఫ్లో అది బోర్ కొడుతుంది ఉంది. బట్ మేజర్ ఏంటంటే మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కువ ఉంది. ఈ అబ్బాయి కామెడీ బాగా చేస్తాడు అంటే మా ఇంట్లో కుర్రాడు, మా ఇంట్లో అబ్బాయి అనుకునే ఫ్యామిలీ ఎక్కువ, ఫ్యామిలీస్ ఎక్కువ నాకు బాగా వాళ్ళు బాగా రెస్పాన్స్ అవ్వడం నాకు బాగా నచ్చింది అన్నమాట. నాకు అంటే బాగా తీసుకున్నారు నన్ను, క్రెడిట్ అంతా వాళ్ళదే, నేను నా సొంత క్రెడిట్ కూడా నేను తీసుకోను. వర్క్ చేశాను, నేను టాలెంట్ ఉందని ఒప్పుకుంటాను, నన్ను నేను తక్కువ చేసుకోను, బట్ స్టిల్ ఎంకరేజ్ చేశారు కాబట్టి స్టేజ్లో ఉన్నాను. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ అందరూ కూడా నిన్ను అడాప్ట్ చేసుకున్నారు, మా అబ్బాయి అన్నట్టుగా. అసలు నువ్వు చేసేది కూడా అసలు బయట అబ్బాయి ఎవరో యాక్టింగ్ చేస్తున్నారు చూడాలి అనే ఇది కాకుండా, అరే మన ఫ్యామిలీలో మన ఇంట్లో ఒక అబ్బాయి యాక్టింగ్ చేస్తే న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేసావు. ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డావు, నీ స్టార్టింగ్ జర్నీ నుంచి నాకు తెలుసు ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. బట్ ఆ కష్టంకి ఇవాళ ఒక గుర్తింపు వచ్చింది అని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నీ విషయంలో, అమర్ విషయంలో కదా, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం, చాలా కష్టపడ్డాం నేను అమర్ గారు. అది మళ్ళీ ఇద్దరం కలిసినప్పుడు చెప్తాం ఏమేమి పడ్డాం అప్పుడు ఆ టైంలో, అంటే బాగా స్ట్రగుల్స్ అయ్యాం. అవును, ఒప్పుకుంటాను నేను. అంత మా స్టార్టింగ్ జర్నీ ఏమేమి పెద్ద పోల్పాన్పేం కాదు, మోస్ట్లీ ముళ్ళు ఎక్కువ ఉన్నాయి మాకు. అబ్బాయి ఏ రోజు డెవలప్ అవుతాడు అనుకున్న రోజు లేదు. సో ఇద్దరికి ఏంటంటే ఒక దారి దొరికింది, అమర్కి అమర్ వేలో ఒక పాత దొరికింది, నాకు నేను ఫాలో అయ్యే పాత్రలో ఒక దారి దొరికింది. సో ఇద్దరం హ్యాపీ యాక్చువల్లీ, వాడు హ్యాపీ నేను హ్యాపీ, ఇద్దరు హ్యాపీ.
నేను చూసినప్పుడల్లా మిమ్మల్ని స్క్రీన్ పైన అదే అనుకుంటానరే, ఇంత కష్టపడ్డారు మన ఫ్రెండ్స్, వాడు సెట్ అయిపోయాడు, నువ్వు కూడా ఇండస్ట్రీలో అసలు రవి అంటే ఒక మార్క్ పడిపోయింది మంచి కమెడియన్గా, చాలా హ్యాపీగా ఉంది అసలు అనిపిస్తుంది, వీళ్ళు కూడా సక్సెస్ అయిపోయారు అసలు. మన ముగ్గురుది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు మన స్ట్రగుల్స్, మన జర్నీ అసలు చెప్పుకోవడానికి ఎన్ని ఉంటాయి అసలు. వాడు ఆల్రెడీ మొన్న చెప్పేశాడు అసలు చాలా కంటెంట్ ఉంటుంది, అసలు నీకే చాలా తెలుసు కదా, అంటే నాకు తెలుసు ఆడియన్స్ తెలియదు కదా అంటే, అవును అవన్నీ కూర్చుని మనందరం ఒక ఇంటర్వ్యూ చేద్దాము డెఫినెట్గా అనేసి అని అన్నాడు. లైక్ ఒక ఫుడ్ తినడానికి కూడా కొంచెం ఆలోచించి, బయటకు వెళ్ళడానికి కూడా ఆలోచించి, అసలు అన్నీ ఒక ఒక స్టెప్ వేయాలి అంటే అసలు ఎంతో జాగ్రత్తగా ఆలోచించి వేసేవాళ్ళం. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ అసలు ఇక్కడ నాకైతే చాలా, అసలు నేను నిన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, నాకే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం వర్క్ చేసాం, ప్రతి ఒక్క పార్ట్ తెలుసు ఇక్కడ నాకు. ఓకే, మన ఐడ్రీమ్ ఈ 1 కానీ 2 కానీ 3 కానీ ఎవ్రీథింగ్ నాకు, ప్రతి అడుగడుగు మేము ఇక్కడ కష్టపడ్డాం, చక్కగా తిరిగాం, హ్యాపీగా ఎంజాయ్ చేసాం, వర్క్ చేసుకున్నాం, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇక్కడ చేయని పని అంటూ లేదు, మేము అన్ని పనులు చేసాం. సో ఈ రోజు మళ్ళీ ఇక్కడ పని చేసిన చోటకి ఇంటర్వ్యూకి రావడం నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్ అంటే, వెరీ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాసు గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. సార్ టాలెంట్ ఎప్పుడన్నా కూడా ఎంకరేజ్ చేసేవారు సార్. అవును సార్, ఆయన ముందుంటారు ఆ విషయంలో. అవును, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా, అసలు ప్రెషర్ లేకుండా చాలా కూల్గా. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను, నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఇన్ని డేస్ ఎందుకు మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది నాకు రియల్లీ అసలు. సో ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ గెస్ట్ గా కూర్చుని ఇంటర్వ్యూ ఇస్తున్నావు, ఇదే నీ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. పార్ట్ ఆఫ్ సక్సెస్ ఇది కూడా. ఎంతో ఎంతో కొంచెం ఏదో అదే లైఫ్ లో ఏదో పీక్ అంటారు పర్లేదు అనిపించే ఒక మూమెంట్ అన్నమాట ఇది. అవునా? Yes. మంచి మంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నావా ఇంట్లో, ఆంటీ అంకుల్ ఎలా ఫీల్ అయ్యారు? అమ్మా నాన్న ఎప్పుడు హ్యాపీ అసలు. మొన్న 24th అనుకుంటా, మార్చి 24th మా కాలేజ్ లో ఫెస్ట్ జరిగింది. నేను చదివిన కాలేజ్ లో. ఓకే, నేను ఇంజనీరింగ్ చదివాను, వాసవి కాలేజ్ అది వెస్ట్ గోదావరిలో. నన్ను గెస్ట్ కింద పిలిచారు ఫెస్ట్ కి. వావ్, మా నాన్న వచ్చాడు పాపం చూద్దాం అని చెప్పి, అసలు ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని చెప్పి. ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది, స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నాన్న పిలిచారు పైకి. నాన్నకి అబ్బో వెరీ ఎమోషనల్ మూమెంట్ అది. అబ్బా అంటే చేస్తే ఇంకోసం చేయగలరు ఏదన్నా చేస్తే లైఫ్ లో, ఇంతవరకు సాధించిందంతా ఆయన ఇచ్చింది నాకు. ఇదేది నాకు వెనకాల ఇప్పుడు ఇప్పుడు మా నా వైఫ్ కానీ లేకపోతే మా మామగారు ఇవన్నీ కాదు, నాకు ఎవ్రీథింగ్ నా జీవితం మొత్తం మా డాడీయే. నాకు ఇచ్చిన మొత్తం అంతా ఆయనే, ఆయన లేకపోతే నేను లేను. ఈరోజు నా నేమ్ లేదు, నా ఫేమ్ లేదు, నా లగ్జరీ కానీ ఈరోజు ఇలా కూర్చున్నానంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. మా నాన్న ఇచ్చిందే, మా నాన్న చేసిందంతా. వెనకాల ఎవ్వరు కాదు, నా వైఫ్ కాదు, మా మామగారు ఎవ్వరు కాదు, ఓన్లీ మై డాడ్. అంతా ఎవ్రీథింగ్ ఆయనకి. మా అమ్మ నాన్న కష్టమే ఈరోజు ఇలా కూర్చోడం కారణం అంతే. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళు నీ మీద పెట్టుకున్న ట్రస్ట్ కి నువ్వు ఇవాళ ప్రూవ్ చేసి చూపించావు. ఎందుకంటే వాళ్ళకి హ్యాపీ మూమెంట్ ఇంకేం ఉండదు నాకు తెలిసి కదా. అసలు ఇప్పటికీ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసేవారు, భయం ఉండేది వాళ్ళకి. అరే ఇండస్ట్రీలో మనకు ఎవరు తెలియదు కదా. అవును, పాపం ఏమైపోతావు పాపం, మళ్ళీ హెల్త్ పాడైతే మళ్ళీ నువ్వు టెన్షన్ పెట్టుకుంటే మళ్ళీ ఏమన్నా హెల్త్ పాడైపోద్దమ్మా ఇంతకు మనకి. ఇప్పుడు డిస్కరేజ్ చేసేవారు కాదు, నన్ను ఎంకరేజే చేసేవారు అమ్మ నాన్న ఎప్పుడు. నన్ను చూసుకో మరి, ఎవరు తెలియదు కదా ఇప్పుడు ఇప్పుడు అంటే మేము ఉన్నాము కొన్నాళ్ళు. మా నాన్న అంటే అన్నీ ఆలోచిస్తాడు పాపం, చూసుకోమని చెప్తే పర్లేదు. ఈ రోజు నా అంటే బాధ నా వరకు రానివ్వలేదు పాపం. బాధ ఏమైనా ఉంటే వాళ్ళే పడ్డారు కానీ, అరే మనం మళ్ళీ మనం టెన్షన్ పడితే ఆడికి తెలిస్తే ఆడు ఇబ్బంది పడతాడు, వద్దులే ఆయన కష్టపడిన ఆడికి ఛాన్స్ ఇద్దాం, చేస్తున్నాడు కదా వీడియోస్ బాగా చేస్తున్నాడు, నా కొడుకు కష్టపడుతున్నాడు అని చెప్పి అనుకున్నారు. కానీ వెయిట్ చేశారు, నేనెంత వెయిట్ చేశానో నాకంటే ఎక్కువ వెయిట్ చేశారు వాళ్ళ కొడుకు సక్సెస్ గురించి. ఇప్పుడు మనం వెయిట్ చేయడం అనేది ఎందుకంటే మనం చెయ్యాలి, చేయకపోతే మనం సక్సెస్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇండస్ట్రీ అంటే అంతే, చేస్తూ ఉంటే ఎప్పుడు డోర్స్ ఎప్పుడు ఓపెన్ అవ్వవు, ఎప్పుడు క్లోజ్ డౌన్ ఉంటాయి ఇండస్ట్రీలో ఎప్పుడు మనకి. సో మనం వెయిట్ చేయడం తప్పదు పాప, అమ్మ నాన్నకి ఏం కష్టం వచ్చింది పాపం. వాళ్ళు ఏంటంటే స్టిల్ లేదు నా కొడుకు సక్సెస్ అవుతాడు, వెయిట్ చేద్దాం మనం కూడా పాపం. వాడు వెయిట్ చేస్తున్నప్పుడు మనం వెయిట్ చేయడంలో తప్పే ఉంది, వాడికి ఎంకరేజ్ చేద్దాం చాలు. మనం అన్నీ టెన్షన్ పెట్టద్దు ఎవ్రీథింగ్ అంటే, ఒక సపోర్ట్ పరంగా కానీ ఫినాన్షియల్ కూడా చెప్తున్నాను, డబ్బుల విషయం చెప్పకూడదు ఇక్కడ. బట్ స్టిల్ మనం డబ్బుల విషయంలో కూడా నన్ను సపోర్ట్ చేశాడు నాకు, ఏది వద్దొద్దు నా కొడుకు ఎక్కడ కష్టపడకూడదు, వాడు ఇంట్లో ఎలా ఉన్నాడో హైదరాబాద్లో ఉండో కూడా అలాగే ఉండాలి. ఏ రోజు నేను తక్కువ చేయలేదు, నేను తక్కువగా ఉండవలేదు మా నాన్న. ఆడ ఇబ్బంది పడకూడదు, ఎప్పటికప్పుడు ఏమైనా డబ్బులు కావాలంటే అడిగితే వేసేవాడు మా నాన్న, ఏం ఆలోచించాడు కాదు. వద్దు ఆడ ఇబ్బంది పడకూడదు, ఆడ తిండి లేకుండా ఇబ్బంది పడకూడదు, మూడు పూట్ల తిండి తినాలి,
టెన్షన్ పడకుండా పని చేసుకోవాలి. ఇది ఒక్కటే ఆలోచించాడు మా నాన్న. మా నాన్న కోసం చాలా కష్టపడ్డాడు మా నాన్న.